నేడు చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టులో తీర్పు వెలువరనుంది. క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఫోన్లో అందిస్తారు. గోపి, నేడు సుప్రీంకోర్టులో మరోమారు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పైన విచారణ జరగనుంది. ఈ రోజు జడ్జిమెంట్ కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇప్పటికే ఇరు వాదనలు, ఇటు ఏపీ ప్రభుత్వం తరపు వాదనలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తరపు వాదనలు, రెండు వాదనలు పూర్తయిన నేపథ్యంలో ఇంకా తమకు ఏదన్నా సందేహాలు ఉంటే లిఖిత పూర్వకంగా కోర్టుకు సమర్పించాలంటూ కూడా గత వారం జరిగిన విచారణను కోర్టు ధర్మాసనం తెలపడం జరిగింది. ఈ రోజు ఖచ్చితంగా ఉదయం మరి కాసేపట్లోనే పిటిషన్ పైన విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. లిస్ట్ లో 9వ నెంబర్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడు పిటిషన్ ధర్మాసనం ముందుకు రానుంది. మరి ఖచ్చితంగా ఈ రోజు జడ్జిమెంట్ ఈ రోజే వస్తుంది అనేది కూడా ఇటు టీడీపీ శ్రేణులు, అటు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఏ విధంగా చూస్తుంది? ఇప్పటికే 17A సంబంధించి ఇరు వాదనలు పూర్తయిన నేపథ్యంలో మరి 17A చంద్రబాబుకు వర్తింపజేస్తుందా లేదా అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ రానుంది. ఒకవేళ వర్తింపజేస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు నమోదైన ఎఫ్ఐఆర్ ని రద్దు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో ఆయన బేషరత్గా రిలీజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఒకవేళ 17A గనక అమలు అవ్వదు అనుకుంటే గనక ఖచ్చితంగా దీనిపైన బెయిల్కు వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి మరి కాసేపట్లో అంటే 9వ నెంబర్ గా అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు స్పెషల్ లీవ్ పిటిషన్ ను ధర్మాసనం ముందుకు రానుంది. మరి దీంతో ఈ రోజు ఆయనకు బెయిల్ లభించనుందా లేదంటే 17A వర్తింపజేస్తూ ఆ క్వాష్ పిటిషన్ ని కొట్టివేసే అవకాశాలు ఉన్నాయన్న దాన్ని కూడా మరి కాసేపట్లో అయితే తేలనుంది. ఏదేమైనా గత కొద్ది రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు నాయుడు ఉండడం జరిగింది. మరి స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో 2018 తర్వాతనే ఈ ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడము, దాన్ని ప్రాథమికంగా ఆధారంగా చేసుకునే ఆయన రిమాండ్ రిపోర్టు కూడా తయారు చేశారు. కాబట్టి ఆయనను ముద్దాయిగా 2021 నమోదైన ఎఫ్ఐఆర్ లోనే చేర్చడం జరిగింది. కాబట్టి ఆయనకు ఖచ్చితంగా 17A వర్తిస్తుంది అనేది కూడా తానే దానికి సంబంధించిన అనేక ఉదాహరణలు చెప్పడం జరిగింది. 17A లో ఉన్న ఎస్ఓపిలో అనేక అంశాల పైన కూడా ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకురావడం జరిగింది. అసలు 17A వర్తింపజేస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారంగా ఆ ఎఫ్ఐఆర్ చెల్లదు. కాబట్టి ఖచ్చితంగా ఆయనను విడుదల చేయాల్సి ఉంటుంది. మరి దీనిపైన ధర్మాసనం ఇప్పటికే ఇరు వాదనలు విన్న తర్వాత ఎటువంటి తీర్పును ఇవ్వబోతుంది, ధర్మాసనము ఏదే అంశాలను పరిగణలోకి తీసుకోబోతుంది అనేది కూడా ఈ రోజు తేలనుంది. మరి 10:30 ప్రారంభమయ్యే కోర్టు తర్వాత అంటే త్వరగానే బాబు గారి పిటిషన్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు పిటిషన్ విషయంలో ఇప్పటికే దాదాపు 3 రోజుల పాటు కూడా సుదీర్ఘ వాదనలు అయితే ఇటు సాల్వే అటు రోహిత్ కి విన్ చేయడం జరిగింది. మరి ఈ రోజు ధర్మాసనం ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది, జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో ఎటువంటి అంశాలను ధర్మాసనం వినియోగిస్తుంది అన్న దానిపైన కూడా కొంత ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితి అయితే కనపడుతున్నాయి. రైట్ కాపీ, థ్యాంక్ యూ.